అందరికీ శుభోదయం. నేను మీ నాని. ముఖ్యంగా నేను ఈ వీడియో పెడతానికి కారణం, మన ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల గురించి అనేక విధాలుగా చర్చ జరుగుతుంది. దాని గురించి నేను కొంచెం నా వ్యక్తిగత అభిప్రాయం తెలియజేద్దాం నీకు వచ్చాను. అయితే ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో చిరంజీవి గారు మద్దతు తెలుపుతున్నందుకు కొన్ని కొన్ని పెయిడ్ మీడియా కానీ కొన్ని కొంతమంది కార్యకర్తలు కానీ వేరే పార్టీ కార్యకర్తలు కానీ వాళ్ళ చిరంజీవి గారి కుటుంబం మీద దుష్ప్రచారం చేస్తుంది. చిరంజీవి గారి పవన్ కళ్యాణ్ మీద అన్న ఒక స్టాండ్, తమ్ముడు ఒక స్టాండ్ తీసుకున్నాడు అని అనేక అభిప్రాయాలు చెప్తూ అనేక బురద జల్లే కార్యక్రమాలు చేస్తుంది. ఇప్పుడు కాదు, చిరంజీవి గారు ముందు నుంచి పార్టీ ప్రజారాజ్యం పార్టీ పెట్టిన కాడి నుంచి పెయిడ్ మీడియా అనేది వాళ్ళ కుటుంబం మీద ఒక్కసారి ఉన్న వాస్తవం చెప్పింది లేదు. వాళ్ళ మీద బురద జల్లడం, వాళ్ళతో తిట్టేయటం, కింద స్థాయి వ్యక్తిని తీసుకొచ్చి తిట్టేయటం, అలా చెప్పడం, అనేక విధాలుగా వాళ్ళ కుటుంబం మీద బురద జల్లటమే జరిగింది. వాళ్ళ గురించి మంచి చెప్పింది కాదు కదా, ఉన్న వాస్తవం చెప్పింది కూడా లేదు. ఎప్పుడు బురద జల్లే విషయం చెప్తుంది. అయితే చిరంజీవి గారు ప్రత్యేక ఈ మూడు రాజధాని విషయంలో ఆయన మద్దతు తెలుపుతాన విషయంలో ఆయన పెద్దరికంగా మూడు రాజధానులు ఉంటే మంచిది అని చెప్పి ఆయన ముగ్గురికి మూడు జిల్లాలు అభివృద్ధి చెందని ఆయన అభిప్రాయం తెలియదు. ఖచ్చితంగా నేనైతే గౌరవిస్తున్నాను, దాంట్లో ఏం తప్పు లేదు. అయితే పెయిడ్ మీడియా వచ్చేసి అన్నకి డోకా, తమ్ముడికి డోకా ఇచ్చిన అన్న అనే అనేక ఎడ్డింగ్లు పెట్టి పోస్టులు వీడియోలు క్రియేట్ చేస్తున్నాయి. అయితే ఈ మీడియా ఛానల్ కానీ పెయిడ్ మీడియా కానీ పెయిడ్ ఆర్టిస్టులు కానీ ఒకటే చెప్తున్నాను, అన్నదమ్ముళ్ళు అయినంత మాత్రాన వాళ్ళు ఒక పార్టీ ఏం కాదు కదా. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు వ్యక్తిగత అభిప్రాయం ఆయన తెలియజెప్పాడు. ఆయన చిరంజీవి గారు ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆయన వ్యక్తిగతంగా ఆయన పెద్దరికంగా ఇలా ఉంటే బాగుంటుంది అని ఆయన అభిప్రాయం తెలుసు. అన్నదమ్ముళ్ళు అయినంత మాత్రం ఒకే అభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదు, ఎవరి అభిప్రాయం అలా వ్యక్తపరచవచ్చు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఆయన పార్టీ అధినేత, ఆయన పార్టీ విధానం స్టాండ్, పార్టీలు అందరూ ఏకాభిప్రాయం తీసుకుని అందరి నిర్ణయానికి అనుగుణంగా, పార్టీ నాయకులకు అనుగుణంగా ఆయన నిర్ణయాన్ని ప్రకటిస్తారు. పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి అమరావతి రాజధానికి మేము ఓకే అన్నా కానీ, లేదంటే మన మూడు రాజధానులకి మద్దతు అయినా కానీ, ఏ నిర్ణయం తీసుకున్నా కానీ మేమైతే ఖచ్చితంగా గౌరవిస్తాం, దాన్ని స్వాగతిస్తాం. అయితే పవన్ కళ్యాణ్ గారు మీరు త్వరగా మీ నిర్ణయాన్ని ప్రకటించండి. ఏ మీ నిర్ణయాన్ని ప్రకటించండి, మీరు మద్దతా లేదా వ్యతిరేకమా, లేదంటే మూడు రాజధానుల మద్దతు అనేది మీరు ఏ నిర్ణయం తీసినా మీకు స్వాగతిస్తాం. ముఖ్యంగా చిరంజీవి గారి గురించి నేను ఒకటి చెప్పదలుచుకున్నా, చిరంజీవి గారు ఇప్పుడే కాదు ప్రజారాజ్య పార్టీ పెట్టిన సమయంలో కూడా అన్ని పార్టీలు లోపల ఒకటి చెప్పి బయట ప్రజల ముందుకు ఆ రాష్ట్రంలో ఒకటి చెప్పి ఈ రాష్ట్రంలో ఒకటి చెప్పి అనేక విధాలుగా అనేక స్టాండ్లు తీసుకున్నాయి. ఎక్కడ ఏ ఎండగా గొడుగు పట్టినాయి. కానీ చిరంజీవి గారు ఆయన ఒక రాష్ట్రంలో నష్టపోతారని తెలిసి కూడా ఆయన ముఖ్యంగా వచ్చి అందరికీ, అందరి ముందు స్పష్టంగా నేను సమైక్యాంధ్రకే మద్దతు అని చెప్పిన ఏకైక వ్యక్తి చిరంజీవి గారు. ఆ సమయంలో నష్టపోతారని తెలిసి కూడా కానీ ఈ రాజకీయ పార్టీ లోపల స్టాండ్ చెప్పి వాళ్ళు బిల్ పాస్ చేసిన ఒకటి చెప్పి బయటకు ఒక చెప్పిన విధానం చేయడం అయితే సరే చేశారు. అప్పుడు అనేక విధాలు ప్రజలు తప్పుదోవ పట్టించారు. కానీ చిరంజీవి గారు బయటకు వచ్చి ఒక స్టాండ్ తీసుకున్నారు, స్పష్టంగా చెప్పారు. ఒకవేళ నిజంగా రాష్ట్రాన్ని విడదీస్తే ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలని మొట్టమొదటిసారిగా చెప్పిన వ్యక్తి కూడా చిరంజీవి గారే. ఒకసారి అది అందరూ ఆలోచించుకొని దాన్ని ఒకసారి దాని గురించి ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఒకసారి ఆలోచించండి. చిరంజీవి గారే, చిరంజీవి గారు ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకుంటంలో ఏం తప్పుదో లేదు. ఆయన వ్యక్తిగతంగా ఆయన అభిప్రాయం ఆయన తెలియజేశారు, దాంట్లో తప్పేముంది. దాంట్లో ఏదో అయిపోయింది జనసేన పార్టీకి, చిరంజీవి గారి కార్యకర్తలు అనేక విధాలు విద్వేషాలు రచ్చగొట్టి ఏదో అయిపోయింది అనేక విధాలుగా సృష్టించాలని చేస్తున్నారు. దీంట్లో ఏమీ ఎవరో ఏం అవసరం లేదు. జనసేన పార్టీ నాయకులు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, చిరంజీవి గారి కానీ ఏమి ఉండదు. ఎవరు వ్యక్తిగతం వాళ్ళ అభిప్రాయం చెప్పారు రాజధాని విషయంలో, అంతే తప్ప ఇక్కడ ఏమీ లేదు, ఏమీ ఉండదు. అయితే ముఖ్యంగా నేను తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి ఒక నా అభిప్రాయం చెప్పాను. తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గురించి, చంద్రబాబు నాయుడు గారు మరి తెలుగుదేశం పార్టీ నాయకులు, మీరు ముందు నుంచి అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్ ప్రజల రాజధాని, ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెకాయి అని చెప్పడంలో విఫలమైపోయారు. ఇప్పుడు చూసిన అమరావతి రాజధాని మా చంద్రబాబు నాయుడు మానస పుత్రిక, మా పార్టీ రాజధాని, తెలుగుదేశం రాజధాని అనే విధాల్లో ప్రజల్లో కొంతమంది ప్రజల్లో అమరావతిని ఓన్ చేసుకోలేకుండా చేసిపోయారు. వాళ్ళు వాళ్ళది అని అని ఓన్ చేసుకోలేకుండా చేశారు. మీరు అది మీరు చేసిన మొదటి తప్పది. ఏదో మీ సొంత జేబులో డబ్బులు పెడుతున్నట్టు అమరావతి చంద్రబాబు నాయుడు గారి మానస పుత్రిక, ఆ పుత్రిక ఈ పుత్రిక అని చెప్పి ప్రజల్ని, కొంతమందిని అమరావతి అందరి రాజధాని అనుకునే విధంగా లేకుండా మీరు చేశారు. అది ముఖ్యంగా ముందు మీ తప్పిదం, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని తప్పిదం. మీ సొంత డబ్బులు ఏం పెట్టలేదే,
మీ సొంత డబ్బులు పెట్టారా రాజని కాదు కదా. కానీ మరి ఆ విధంగా కాకుండా మా రాజధాని మా పుత్రిక, మా చంద్రబాబు నాయుడు పుత్రిక, మానస పుత్రిక అని ప్రజల్లో అనేక కొంతమందిలో నచ్చక అలా చేశారు. సరే ఏదైనా కానీ అమరావతి రాజధాని అందరూ స్వాగతించారు. సరే ఇక మనం అది పక్కన పెడితే ముఖ్యంగా మన జగన్మోహన్ రెడ్డి గారి గురించి వస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా స్వాగతించారు, రాజధానిని స్వాగతించారు. సరే ఆ సమయంలో మీరు వ్యతిరేకత చూపిస్తే అప్పుడు ఏమయ్యేదో, కానీ అప్పుడు మీరు మద్దతు తెలిపారు, అసెంబ్లీలో మద్దతు తెలిపారు. ఏమైనా కానీ విద్వేషాలు రచ్చకూడదు, నాకు ఇష్టం లేదు, అందరికీ ఏకాభిప్రాయంతో ఉండాలి అని చెప్పి మద్దతు తెలిపారు. అప్పుడు మేము అందరు స్వాగతించారు. సరే అమరావతికి మీరు అప్పుడు రాకపోయినా కానీ మీరు మద్దతు తెలిపారు. అందరు ఎలాగొట్ల ఏదైనా కానీ అమరావతి రాజధాని అనేది కొంతమంది మన మనసులో వెళ్ళిపోయింది. కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళు చూపించిన మ్యాప్లో కూడా అమరావతి రాజధాని అని ఆంధ్రప్రదేశ్కి ధృవీకరించారు. అక్కడ వరకు బాగానే ఉంది. కానీ మీరు తక్షణం మీరు అధికారం మారిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత తక్షణం మీరు ఈ స్టాండ్ తీసుకుంటాం అయితే సరైన నిర్ణయం కాదు సార్. ఖచ్చితంగా ఇప్పుడు రేపొద్దున మీరు మళ్ళీ రేపు అమరావతి రాజధాని అన్నా కానీ మీరు ఇప్పుడు తీసుకున్న నిర్ణయం వల్ల రేపొద్దున నిజంగా మళ్ళీ ఏమన్నా కానీ కేంద్ర ప్రభుత్వం సహాయం చేయకుండా ఆగిపోయి మళ్ళీ అమరావతి రాజధాని మరి మీరు స్టాండ్ తీసుకున్నా కానీ ఇప్పుడు ప్రజలు ఒప్పుకునే పరిస్థితి లేదు. మీరు ఆ విధంగా ఆ స్టేజ్కి రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. అయితే మీరు తీసుకునే నిర్ణయం కొంచెం ఆలోచించి తీసుకోవాల్సింది. అది మీరు కొంచెం తప్పిదం అయితే చేశారు. కానీ మీ అభిప్రాయంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని 3 రాజధానులు ఉంటే అభివృద్ధి చెందుద్ది, 3 జిల్లాలు అభివృద్ధి చెందుద్ది అన్న దాని అభిప్రాయంతో మీరు చేసి ఉండొచ్చు. అదైతే ఎవరికైనా మంచిది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చుట్టుపక్కల అభివృద్ధి చెందితే ఎవరికైనా గౌరవ మనకు ఎవరైనా మనం దాన్ని స్వాగతిస్తాం. కానీ మనం ఒకటి ఫిక్స్ అయిపోయిన తర్వాత సాక్షాత్ ఇప్పుడు రైతు అన్ని ఇప్పుడు నష్టపోయింది ఎవరు? అక్కడ ఆంధ్రప్రదేశ్లో భూమి ఇచ్చిన రైతులు నష్టపోయారు. అక్కడ వచ్చిన కాంట్రాక్టర్లు చాలామంది నష్టపోయారు. అయితే ఏంటంటే అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి అది పెయిడ్ యాక్టివేషన్ సార్, అందరూ పెయిడ్ యాక్టివేషన్ కాదు సార్, అక్కడ భూములు ఇచ్చారు. అక్కడ అలాంటి భూమి అంటే అది సంవత్సరానికి మూడు పంటలు పండే భూమి ఇచ్చారు వాళ్ళు. అలాంటి భూమి భారతదేశం అది చుట్టూ ఎక్కడా లేదు, మన ప్రపంచంలోనే లేదు అలాంటి నెంబర్ వన్ భూమి అది. ఆ సంవత్సరానికి 3 పంటలు పండేది మన కృష్ణానది ఒడ్డెంపట అలాంటి నెంబర్ వన్ భూమి ఇచ్చారు. దాన్ని ఎలా పడితే అలాగా ఇప్పుడు అభివృద్ధి చెందిందా చెందదు, 1% చెందా 10% చెందా, అసలు అభివృద్ధి చెందిందా చెందా, అభివృద్ధి అయితే ఎంతో కొంత చెందింది, పూర్తి అలాంటి పూర్తిగా చెంది అనట్లేదు, అసలు చెందలేదు అనట్లేదు. కొంత కొన్ని బంగ్లాలు కానీ కొన్ని ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ మన అసెంబ్లీ కానీ హైకోర్టు కానీ అనే భవనాలు కానీ కొన్ని భవనాలు నిర్ణయించారు. అది తాత్కాలికమా శాశ్వతం ఏదైనా కానీ అక్కడ నిర్ణయించారు. ప్రస్తుతం అసెంబ్లీ కూడా అక్కడే జరుగుతుంది. కొన్ని కొన్ని ప్రభుత్వ సంస్థలు కూడా అక్కడికి వచ్చినాయి. అలాంటి సమయంలో మళ్ళీ మీరు సడన్గా జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకుంటాం అయితే సరైన విధానం కాదు సార్. ఒకసారి ఆలోచించండి. కానీ ఇప్పటికైనా కానీ రాజ్యం మారితే రాజధాని మారిపోద్ది, రాజ్యాంగం మారిపోద్ది అనే విధానాన్ని మీరు మార్చండి. ఎందుకంటే ఇప్పటికైనా జనంలో ఒక నమ్మకం క్రియేట్ చేయండి. ఒక సాక్షాత్ ప్రధానమంత్రే వచ్చి అక్కడ శంకుస్థాపన చేసిన రాజధానికే తికానం లేకుండా పోయింది, స్పష్టత లేకపోయింది. జనాల్లో ఒక ఏంటి, ఒక ప్రధానమంత్రి వచ్చి కేంద్ర ప్రభుత్వం ధృవీకరించింది, రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ధృవీకరించింది, అలాంటి భూములు తీసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి జీవోకే ఒక స్పష్టత లేదు, ఒక ప్రజల మీద ఒక అభద్రతాభావం సృష్టించారు. అది రేపొద్దున ఇప్పుడు 3 రాజధానులు కూడా ఏంటి, వాళ్ళకైనా నమ్మకం ఏంటి? ఇప్పుడు విశాఖపట్నం కానీ రాయలసీమలో కానీ వీళ్ళకైనా నమ్మకం ఏంటి? రేపొద్దున ఒకళ్ళు మీరు అధికారం శాశ్వతం కదా, మీరు మారిపోతే ఇంకో నాయకుడు వస్తాడు, అప్పుడేంటి? అప్పుడు ఒక స్పష్టత ఉంది. ఇప్పటికైనా అన్ని పార్టీలు ఒక నిర్ణయానికి రండి. ప్రతి పార్టీ, ఒక తెలుగుదేశం కానీ, జనసేన కానీ, వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ, లోక్సత్తా కానీ, సిపిఐ, కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ కానీ ఒక స్పష్టత రండి. రాజధాని విషయం మన ఆంధ్రప్రదేశ్ రాజధాని ఆశాస్పదం చేయమాకండి. మీ నిర్ణయాలు, మీ అధికారం అండదండలతో మేము ఏ నిర్ణయం తీసుకున్నా మాకు అధికారం చెల్లుబాటు అయితే నిర్ణయం అయితే పక్కదో పట్టించింది. ఒక స్పష్టత రండి. మన ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా ఒకటే చెప్తున్నా, మీరు వీళ్ళ రాజకీయ నాయకుల మాటలు నమ్మి మీలో విద్వేషాలు రచ్చగొట్ట విద్వేషాలకు వెళ్ళిపోమాకండి. వీళ్ళ మాటలు నమ్మమాకండి. ఒక స్పష్టత ఇమ్మని చెప్పండి. ఒక ఇప్పటికైనా ఒక స్పష్టత, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అని అన్ని పార్టీలు కలిసి ఏకాభిప్రాయం నిర్ణయం. ఇప్పుడు మా పార్టీ మారినా మా పార్టీ పోయినా ఎల్లప్పుడూ ఇదే రాజధాని ఉంటుంది. ఏదైనా కానీ 3 రాజధానులు కానీ అమరావతి అయినా ఒకే రాజధాని ఉంటుంది అని స్పష్టత చేయండి. అంతే తప్ప ఒక ప్రధానమంత్రి వచ్చి శంకుస్థాపన చేసిన రాజధానికి తికాడం లేదు. మళ్ళీ ఇప్పుడు మీరు రేపొద్దున మీరు
మేము మీరు అధికారం మారిపోతే మళ్ళీ అప్పుడు ఇంకోళ్ళు వచ్చి ఇంకోళ్ళు అలా మాట్లాడితే ఆ విధంగా వేరే రాజధాని అంటే ఎలాగా? అలా కాకుండా స్పష్టత అనేది ప్రజలకు ఇవ్వండి, ముందు ఇచ్చి ఏదైనా మీరు నిర్ణయాలు ప్రకటించండి. అధికారం ఉంది కదా అని చెప్పేసి మేము మా ఇష్టం అన్నట్టు వెళ్ళిపోతే అది ఖచ్చితంగా తగదు. ఒంటెద్ది పోవటైతే ఎలా మాకండి, స్పష్టత ఇవ్వండి ప్రజలకు, స్పష్టత ఇవ్వండి. అన్ని పార్టీలకు కలగలుపుకుని మీరు మూడు రాజధానులు అయితే కనుక మూడు రాజధానులు అన్ని పార్టీలకు ఏకాభిప్రాయం రండి, లేదు అమరావతి రాజధాని రాజధాని ఏకాభిప్రాయం. ఇప్పుడు ఇప్పుడు ఏది నిర్ణయం తీసుకున్నా ఇప్పుడు వ్యతిరేకత వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు అమరావతి రాజధాని అనగానే రాయలసీమలో విశాఖపట్నం జిల్లాలో వ్యతిరేకత వచ్చేస్తుంది. లేదు మూడు రాజధానులు అంటే ఇప్పుడు అమరావతిలో ఇచ్చిన రైతు ఇచ్చిన భూములు, వాళ్ళ భూములు నష్టపోయారు. మీరు అంబటి రామ్ గారు పేడ్ ఆర్టిస్ట్ అన్నారు సార్, పేడ్ ఆర్టిస్ట్ అండి, వాళ్ళు భూములు ఇచ్చారు, వాళ్ళ భూములు మీరు రాత్రి రాత్రి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.